ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి, ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లో బంజారాహిల్స్లో సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వాకప్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పరామర్శించిన పరిస్థితి లేదు. ఇక్కడ జైలులో ఉన్నటువంటి తమ పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి సమయం ఉంది, కానీ ఈయన మాత్రం వెళ్ళట్లేదు, భారతీయ గారు కూడా వెళ్ళట్లేదు. ఎలా అర్థం చేసుకోవాలి? దీని మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఎందుకు రాలేదు అంటే కారణాలు ఏమైనా అయి ఉండొచ్చేమో, కానీ అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది? డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఈ పేరు చూడండి, నేను కొద్ది వినాలనిపిస్తుందేమో. ఎందుకంటే వైఎస్ జగన్ రెడ్డి గారి తర్వాత వారసుడే లేడు. అంటే వారసురాలు ఉన్నారేమో, ఇతనే ఒకవేళ జగన్ గారు లేని తర్వాత వారసుడుగా ఉంటాడేమో. డాక్టర్ రాజశేఖర రెడ్డిలాగా మంచి డాక్టర్ కూడా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏదైతే జగన్ గారి పిల్లలు డాక్టర్లు కాదేమో, షర్మిల గారి పిల్లలు డాక్టర్లు కాదేమో. ఈ పిల్లడు ఒకటే చక్కగా మా తాతగారి పేరు అన్నట్టుగా చక్కగా కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యాడేమో. అందులోనూ మీరు గమనిస్తే నాకెందుకు అనుమానం వచ్చిందంటే, అందరూ ఒకలాగా ఆలోచిస్తే నా మైండ్ ఏంటో వేరేలాగా ఆలోచించింది. అందరూ హాస్పిటల్లో ఉన్నాడు పరామర్శించడానికి వెళ్ళలేదు అంటే ఏ హాస్పిటల్ అంటూ వాకప్ చేస్తే, ఇందాక మీరు ఏదో చెప్పారు సిటీ న్యూరో సెంటర్ అన్నారు కదా, సో జగన్ గారికి కోడికత్తి గాయం జరిగినప్పుడు ఆయన స్పెషల్గా ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ అదే. ఎందుకంటే కోడికత్తి కేసుకి సాక్ష్యం చెప్పడానికి, లేకపోతే ఆయనే బాధితుడు కాబట్టి ఎంత బాధింపబడ్డాడు, ఎంత లోతుకు దిగింది, డాక్టర్లు ఎన్ని కుట్లు వేశారు, ఇవన్నీ చెప్పడానికి కోర్టు బోన్ ఎక్కాల్సి వస్తే సిటీ న్యూరో సెంటర్ కూడా, అంటే ఇద్దరు రెడ్లు కలిపి కుట్లు వేశారు. ఆ ఇద్దరు రెడ్లు సిటీ న్యూరో సెంటర్లో పనిచేస్తున్నారు. ఇద్దరు రెడ్లకే రాగల రోజుల్లో చైర్మన్ పదవులు కూడా కల్పించాడు. అక్కడే ఇతను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదేమన్నా ఆస్థాన హాస్పిటలా, అంటే వారు ఎవరైనా అక్కడే చేరాలా, అక్కడే చేర్చారా? ఇంతకీ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ఆ ఇంజెక్షన్లు పొడిచి మామూలుగా ఉన్నోడు కాస్త కోమాలకు పోవడానికి తమరి వంతు ప్రయాణం, అంటే ఊరికే రారు మహానుభావులు అన్నట్టుగా తమరు ఏది చేసినా రాజకీయమే. కూర్చున్న రాజకీయమే, నుంచున్న రాజకీయమే, నోరెత్తిన రాజకీయమే. 175 అని చివరి వరకు చెప్పాడు. ఇప్పుడు క్రికెట్ టీం లాగా 11 మిగిలి ప్రతిపక్షం కూడా లేకపోతే, నిన్నటి రోజు గుంటూరు స్టేషన్ దగ్గర, అది గుంటూరు స్టేషన్ అంటే గుంటూరు అందరినీ గుంటూరు జైలు వేస్తారంట. అంటే బాగా నిద్రమత్తులో మాట్లాడేవాళ్ళు వేరుగా ఉంటారు, మత్తుతో మాట్లాడేవాళ్ళు వేరుగా ఉంటారు, ప్రపంచాన్ని ముందే చూసి మాట్లాడేవాళ్ళు మీలాంటి వారే. అఫ్కోర్స్ ప్రపంచానికి తెలియకముందే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఎవరు? జగన్ రెడ్డి గారికి తెలుసు అనేవారు. అధ్యక్ష పచ్చికలేశారా, పంచాంగాలు చూసారా, గ్రహాలు కూటములు ఏకీభవించలేక ఆయన చనిపోవాల్సి వచ్చిందా? ఆయుధం ఎందుకు దొరకలేదు? చనిపోయిన పరిస్థితిని కళ్ళకి కట్టినట్టుగా డెడ్ బాడీని క్లాత్తో క్లోజ్ చేసి దండలు కప్పిన బాడీని చూసి కళ్ళకి కట్టినట్టుగా చెప్పిన జగన్ రెడ్డి గారు మరొక వికెట్ని లేపనున్నారు. అదే వైఎస్ అభిషేక్ రెడ్డి. ఎందుకు అతను మీకు అంత అడ్డమైపోయాడు? రాగల రోజుల్లో కూతుళ్ళు రాజకీయం చేయలేని టైంలో కళ్ళకి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఎక్కడ కనపడతాడా అని అవినాష్ రెడ్డి గారు, భారత పాత్ర ఇదంతా నా ఊహ అండి. అందరికీ ఒకలా కనిపిస్తే నాకైతే ఇంకోలా కనిపిస్తుంది. అదే హాస్పిటల్లో చేరడం ఏంటో, పాపం 37 ఏళ్ల యువకుడు ఆ పరిస్థితిలోకి వెళ్ళడం ఏంటో,
ఇంకొక విషయం చెప్పాలి, భారతి గారు హాస్పిటల్కి సంబంధించి ఆయన అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాడంట. అంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కుట్లేసిన, కోట్లు పొడిచిన వాళ్లలో కొద్ది గొప్ప నిజాలు తెలిసిన వ్యక్తి ఇతను కూడా అంట. ఆ దరిద్రం ఆ కేసు ఇంకా ముందుకెళ్ళట్లేదు కానీ A7తో నే ఆగిపోయిన దౌర్భాగ్యం కానీ కదిలిస్తే రాష్ట్రంలో కుంభమేళ జరుగుతుంది సార్. ఎంతమంది వస్తారో పుట్ట కొడుకుల్లాగా. పాపం ఈ అభిషేక్ కూడా వచ్చి ఉండేవాడు సార్, చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, ముక్కు పచ్చలారని పసిబిడ్డలాగా అనిపిస్తున్నాడు. ఆయన ఎవరో మొన్న చెప్పారండి చంటి బిడ్డ అని, అవినాష్ రెడ్డి గారిని చెప్పాడు, కానీ నాకు ఈ బిడ్డను చూస్తే అలా అనిపిస్తుంది సార్. కానీ రాజకీయంలో శత్రుశేషం అంటూ ఉంచుకోరు, సరైన యోధుడు. తండ్రిని చంపేశాక తల్లి కడుపులో ఒక బిడ్డ ఉంటే పోనీలే మనకెందుకు, శత్రువు తండ్రే కదా అని వదిలేస్తారు యుద్ధనీతి. మనోడు తల్లిని తల్లి కడుపులో బిడ్డని కూడా చంపగల సమర్థుడు, దాన్ని శత్రుశేషం లేకుండా చేసే యుద్ధం అంటారు. దాంట్లో ఇతను కీలక పాత్ర. మొన్నటి దాకా అడ్డం లేని ఐఎస్ వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెర మీదకి వస్తున్నారు? రాజకీయంగా ఇతను కనుమరుగైపోతున్నాడా? అతి తొందరలో జైల్లోకి పోతాడా? పక్క దేశాలే పోతాడా? చిన్నగా ఇతన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అందుకే సార్ సొంత చెల్లినే చంప పగల కొట్టాడంటూ మా అధినాయకుడు తాడేపల్లిగూడెం సభలో, జగాన్ నిన్ను అదప్పాతాడని తొక్కేది నేనే, నీ బాబాయిని చంపింది ఎవరో తెలుసా? నాకు తెలుసు. ఈ చెల్లిని కొడతావు నువ్వు, నీ బాబాయిని చంపడంలో కీలక పాత్ర, నీ బాబాయిని చంపడంలో ఇంకోటి ఇంకోటి ఇంకా ఓపెన్ స్టేట్మెంట్ అండి. ముసుగులో గుద్దులాటెందుకు సిబిఐ చెప్పిన మాట, నీ బాబాయిని ఎవరు చంపారో మాకు తెలుసు, నీ చెల్లిని ఎందుకు కొట్టావో మాకు తెలుసు అంటూ తాడేపల్లిగూడెంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన బాబా బాబా కొండదల పవన్ కళ్యాణ్ గారి ధైర్యమే ధైర్యం సార్. గుండెల నిండా ధైర్యమే ఉంటుందేమో, రెండు చోట్ల ఓడిపోయినా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా అంత ధైర్యంగా రొమ్ము విరిచి బ్రిటిష్ వారికి చూపించినటువంటి పొట్టి శ్రీరాములు, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు గుండెలు చీల్చి చంపండి అంటూ బ్రిటిష్ వాళ్ళ ముందు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి వారండి. అందుకనే అన్న ఎన్నోసార్లు పొట్టి శ్రీరాములు గారిని తలుచుకుంటారు. బా ఏం ధైర్యం అబ్బా కులంలో, గెట్టోడు మునగాడయ్య నిలబడ్డాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది? అభిషేక్ ఏమవుతుంది? వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిజాలు ఎవరికి తెలుసు? ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు సిబిఐ కనుక మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరిని విచారించే అవకాశం ఉంది? వాళ్ళు నోరిప్పితే మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, సీరియల్గా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటున్నారా? అఫ్కోర్స్ అలీబాబా అరడజన్ దొంగలాగా సీరియల్ మర్డర్స్ అండి. ఒకరు నోరు విప్పితే ఇంకొకరు చచ్చిపోతారు. పరిటాల, ముద్దుసీను, ఓం ప్రకాష్, సూరి, బాను ఇవన్నీ సీరియల్ మర్డర్స్ సార్. ఒకడిని చంపినోడు ఒకడు, ఒకడిని చంపినోడు ఒకడు, ఆ చంపినోడు ఒకడు అలాగా వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు కూడా మీకు తెలుసో లేదో, వివేకానంద రెడ్డి గారికి మర్డర్ కేసులో భారతి గారి తండ్రి చాలా ఓపిక వెళ్ళాయి. ఏ అనారోగ్యాలు కూడా లేవు అప్పట్లో. సడన్గా ఏమైపోయిందో తెలియదు. ఆయన చనిపోయారు, ఆకస్మిక మరణాలు, అనుమానాస్పద మరణాలు చాలా ఉన్నాయి. అదే రకంగా భారతి గారు జగన్ గారు ట్రావెల్ చేసి వచ్చిన కారు డ్రైవరు అనుమానాస్పద మృతి. ఎందుకంటే అదేంటది, మీరు ఇందాకనే చెప్తున్నారు జైల్లో ఉన్న కలవడానికి వెళ్ళారు, అన్ని చోట్లకి ఫ్లైట్లో వెళ్తాడు సార్. పెన్నెల రామకృష్ణారెడ్డిని కలుస్తాడు, నందిగామ సురేష్ని కలుస్తాడు, తాడేపల్లి నుంచి కృష్ణాయపాలానికి కూడా చార్టర్డ్ ఫ్లైట్లో ప్రమాణ స్వీకారాలకి కొన్నిటికి అన్నిటికీ వచ్చిన విషయం తెనాలకి కూడా రెండు మూడు సార్లు ఎక్కెళ్ళారు. ఇక్కడికి మాత్రం సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఎనీవే అతను ఏదైతే మీరు అన్నట్టుగా భారతి గారి తండ్రి అనుమానాస్పద మృతి, డ్రైవర్ మృతి, గంగాధర రెడ్డి గారు పాపం ఎవరైతే కొద్ది గొప్ప నాకు తెలుసు నిజాలు చెప్తానన్న వ్యక్తి గారు, వీళ్ళందరూ కూడానండి అనుమానాస్పద మృతి. పాపం నాకెందుకోనండి జైల్లోకి వెళ్ళి చూడలేదు చూడలేదని కొలికపూడి శ్రీనివాస్ గారు టీవీలో ముందు మాట్లాడి
అదేంటది, భారతి గారు వెళ్ళలేదు, జగన్ గారు వెళ్ళలేదు, అందరినీ అందరూ ఆయన చూడడానికి వెళ్ళారు. ఆ జగన్ గారు కూడా అన్నిటికీ వెళ్ళారు, ముద్దాయిల కోసం, నిందితుల కోసం, అరెస్ట్ చేసిన వాళ్ళ కోసం, వరద బాధితుల కోసం, అందరి కోసం కదిలాడే. సొంత ఇంట్లో బిడ్డ, ఒకే కుటుంబస్తుడు, ఒకే ఇంటి పేరటోడు, వాళ్ళ పెదనాయన మనవడు డాక్టర్ వైఎస్ ప్రకాష్ గారు మనవడు. వైఎస్ అవినాష్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్తే ఆ స్థానం నుంచి పోటీ చేపిద్దాం అనుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు, అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఈయన కూడా తీసుకుని ముందుకు నడిచిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే ఎందుకు పోవట్లేదు అనేది కూడా మీరు చెప్తున్న అనుమానాల్లో నిజంగా నిజమే అనిపిస్తుంది. ఎందుకు పోవట్లేదని మీరు అంటున్నారు, ఆయన్ని హాస్పిటల్కి పంపించుంటాడు ఇతనేనని నేను అంటున్నాను. ఎందుకంటే భారతి గారికి నచ్చదు సార్, ఓన్లీ వారి తరపు బంధువులే. అవినాష్ రెడ్డి గారు భారతి గారి తరపు బంధువులే అండి. ఈ అభిషేక్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారి తరపు బంధువులు, వివేకానంద రెడ్డి గారు జగన్ రెడ్డి గారి తరపు బంధువులు, షర్మిలమ్మ జగన్ రెడ్డి గారి తరపు బంధువులు, పసి బిడ్డ ముక్కు పచ్చలారని బిడ్డ ఎన్నో సంవత్సరాలు రాజకీయంగా చేయగలుగుతాడు, మనకి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పీక మీద కత్ అవుతాడు అనుకున్నప్పుడు స్లో పాయిజన్తో కాళ్ళు చేతులు పడిపోయేలాగా చేయొచ్చు, మనిషిని మంచాల్లోనే పడేయచ్చు, వేసేసిన గొడ్డలి కనపడకుండా పోయిందంటే మళ్ళీ ఆ గొడ్డల్ని వాడచ్చు. ఇవన్నీ ఎందుకు ఆ రోజు కూడా అంత రక్తపాతం చేయకుండా గుండెపోటు అనుకున్నారండి ప్రాథమిక స్కెచ్లో. కానీ అదేంటో మరి వాగ్వివాదం జరిగి వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతకంగా చంపాల్సి వచ్చిందేమో. ఎందుకంటే రాత్రికి రాత్రే గుండెపోటు కాస్త గొడ్డలు పోటు అయింది. ఎందుకంటే పాపం ఆయన ఎవరో విజయసాయిరెడ్డి గారు, ఏటు ఆ భాషలో ఏటు విజయసాయిరెడ్డి గారు కూడా గుండెపోటు అనుకున్నారు. సిఐ శంకరయ్య గారికి కూడా చెప్పింది గుండెపోటే. మరి రాత్రికి రాత్రి పేరు మార్చేశారు, స్కెచ్ మారిపోయింది, ప్లాన్ మారిపోయింది. సో అదే రకంగా ఇతన్ని కూడా చేసి ఉండొచ్చు అనేది నా అనుమానం అండి. ఎందుకంటే ప్రతిసారి అసెంబ్లీలో ఆయన అనుమానాలు వ్యక్తపరుస్తాడు, వెన్నుపోటు పొడిచాడు ఏదది పాపం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు కని వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతి, వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి, అప్పట్లో ఉండే కాంగ్రెస్ కి విలీనం చేయాలి. ఎవరి అండర్ కంట్రోల్లో ఉండి పనిచేస్తుందో మాకు తెలియదు, కానీ ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా కుట్ర కోణం దాగుంది ఆవిడ. ఆవిడ ఇతని హవాలో, ఇతని అండర్లో ఉంది. అయిపోతున్న ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీని, వడ్డాణాలు అరవంకీలకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్న లక్ష్మీ పార్వతి నుంచి పార్టీని కాపాడాల్సిన పరిస్థితుల్లో కుటుంబం అందరి సలహా మేరకి భుజస్కంధాల మీద వేసుకున్న వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన్నే వెన్నుపోటు అని 110 సార్లు చెప్తున్నావే, ఈ అభిషేక్ రెడ్డి ఏ రకంగా అబ్బా అస్వస్థతకు గురయ్యాడు? పాపం డాక్టర్ కదండి, నీ బోటోడో నా బోటోడో. నిన్న వర్షంలో తిరిగి తిరిగి మాకు బాగా దగ్గు వచ్చి జ్వరం వచ్చి ఎక్కడ పడి ఆ దగ్గు మందు తాగి నిద్రపోతున్నామండి. అసలు ఇప్పటికి కూడా అదే మత్తులో ఉంది మాకు. కానీ డాక్టర్లు కదా, వాళ్ళంతా ట్రీట్మెంట్లు తీసుకుంటారు కదా, పాపం తప్పదులే. కానీ ఇతనికి ఎందుకు ఇలా అయింది? ఇతను ఎప్పుడు బెడ్ రిటర్న్ అయ్యాడు? ఎందుకు కోమాలోకి వెళ్ళిపోయాడు? బెడ్ రిటర్న్ అయిన దగ్గర కూడా బాగానే ఉన్నాడు. పాపం ఇతనికి కోడి కత్తి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటేనే నాకు అనుమానం బిగిన్ అయిపోయిందండి. అది వాళ్ళ అండర్ కంట్రోల్లో నడుస్తున్న హాస్పిటల్, ఏమీ లేని గాయాన్ని కూడా లోతై దర్యాప్తు చేయమంటాడు జగన్ రెడ్డి. ఎన్ని లోతు కుట్లు బండియో ఆ కోడి కత్తి వాళ్ళకే డాక్టర్కే తెలుస్తుంది సార్. ఎనివే అక్కడ అడ్మిట్ చేశారు అంటేనే డౌట్ వచ్చింది సార్, ఏ అపోలోనో ఏ ఇంకో హాస్పిటల్లోనో, నాకు అంత డౌట్ అనిపించేది కాదు. మీరేమో వెళ్ళి చూడలేదంటాడు, నేనేమో లోపల వేసిందేమో ఆయనే అంటాడు అని నా మనసుకి అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆస్పత్రి అయితే సేఫ్, నిజాలు బయటికి పోకు అంతేనా? 100% వాళ్ళ గారు ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఎందుకంటే మోర్ ఓవర్ శత్రువులు ఉండకూడదు, శత్రుశేషం ఉండకూడదు. ఆ కుటుంబం నశించిపోవాలి అని కోరుకున్న వీర వనిత భారతి గారు అని అప్పట్లో చాలా సమాచారం అండి. వివేకానంద రెడ్డి గారికి ఆవిడకి గొడవ అయిందని చాలాకే మొన్న మధ్య వివేక గారి స్టోరీకి మూవీగా వచ్చినప్పుడు కూడా ఆవిడకి ఎందుకో సర్వసాధారణంగా ఆడబిడ్డలకి అత్తింటి తరపు అంటే నచ్చరు, కానీ మరీ చచ్చిపోవాలా, మరీ చంపేయాలా? ఎవరికైనా అత్తింటి తరపు ఏదో ఒకట్లేమో మాకెందుకు, మా పుట్టింటి వాళ్ళే మంచోళ్ళు, మా అత్తింటి వాళ్ళు మంచోళ్ళు కాదు అని
మా బోటోళ్ళం కూడా మాట్లాడుకుంటాం. కానీ చచ్చిపోవాలా, చంపేయాలా? మరి ఇంత గొప్ప శత్రువులుగా చిత్రీకరించేస్తారా? ఎనీవే, నిజాలు బయటకు వస్తాయంటే భారతి గారు తండ్రిని కూడా లెక్క చేయలేదేమో అంటూ చాలా తరపు వాదనలు అండి, నా అనుమానాలు ఏమి కాదు, చాలా తరపు మాటలు. భారతి గారి తండ్రి ఎలా చనిపోయారు, అంత బాగున్నాయని ఎలా చనిపోయారు, అదే హాస్పిటల్లో కుట్లేసినప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఉన్నాడు, అభిషేక్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్లేస్కి వచ్చేస్తాడు, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు, భారతి గారు జగన్ గారు ఏ కేసులో జైలుకి వెళ్తారో, 45,000 కోట్ల స్కామ్లో ఒక ఎత్తు అయితే సతీ సమేతంగా వెళ్ళబోయేది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆవిడ ఆవిడ, కింద మీటింగ్ జరుగుతున్నప్పుడు భర్తని పైకి పిలిచిన ఆవిడ ఆవిడ. ఆమెని పట్టుకుంటే చాలా విషయాలు వస్తాయి, లేకపోతే ఆవిడ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్కెచ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఫోన్ అవినాష్ రెడ్డి గారికి మాట్లాడింది భారతీ రెడ్డి గారు. మరి సిబిఐ ఎందుకు జాప్యం చేస్తుందో, ఏ ఇటు దాకా పరిగెత్తిన కేసు తర్వాత ఎందుకు కూడబడిపోయిందో, ఇంకా కూడా ఎందుకు కదలట్లేదో, ఇప్పుడు కదలబోతుందన్న సమాచారం వచ్చిందేమో, అంతా బాగున్న బిడ్డని హాస్పిటల్లో జరిపించారు, హాస్పిటల్లో మాట్లాడుతున్న బిడ్డని సడన్ గా కోమాకి వెళ్ళిపోయాడు, కోమాకి వెళ్ళిపోయిన బిడ్డ గురించి రేపు ఎల్లుండో కబురు కూడా వచ్చేస్తుంది. పసికందు అండి, రాజకీయంలో వైఎస్ అనే ఇంటి పేరిక భూస్థాపితం అయిపోతుందేమో. ఎందుకంటే ఇంకెక్కడ మగపిల్లలండి, జగన్ గారికి లేరు, మరి వివేకానంద రెడ్డి గారికి ఏమాత్రం ఉన్నారో మగపిల్లల తరపు. అంటే ఇంటి పేరు నిలబెట్టాలంటే కొడుకు కొడుకే ఉండాలి కదా, పాపం ఇతనికి ఒక్కడికే వైఎస్ అనే పేరు ఉంది. నా కనుచూపు మేరలో కూడానండి ఈ ఇంటి పేరు నేను ఇంకెక్కడా వినలేదండి. మా ఇంటి పేరు కన్నా అండి, కన్నాతో ఎస్సీలు ఉన్నారు, కన్నాతో కాపులు ఉన్నారు. మా హస్బెండ్ ఇంటి పేరు నక్కా అండి, నక్కాతో కాపులు ఉన్నారు, నక్కాతో ఎస్సీలు ఉన్నారు. అందరింటి పేరుతో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అసలు ఇంటి పేరు ఉంటుంది. కానీ ఏడింట్ల సందింట అనే ఇంటి పేరు అనుకుంటా, బహుశా నాకు కూడా గుర్తు కూడా రాదు ఏడింట్ల సందింట. ఆ ఇంటి పేరు ఇంకెక్కడ వినలేదండి, విన్నదే ఈ ఒక్క కుటుంబం ప్రపంచం మొత్తం జల్లడేస్తే నాకు తెలిసి, నాకు తెలియకుండా ఉన్నారేమో. మరి ఈ ఒక్క కుటుంబంలో పాపం ఏకైక మగ పురుషుడు, ఇతను కూడా ఈరోజు అటు ఇటుగా. కోమాలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ మార్చండి సార్, బతుకుతాడేమో, అదే హాస్పిటల్లో ఉంటే చచ్చిపోతాడేమో, నాకైతే భయం వేస్తుంది సార్. ఆరోపణలు కాదు, అతని గురించి తెలుసు కాబట్టి, తల్లి ఏ రకంగా అమెరికాకి దాక్కునిందో మనందరికీ తెలుసు కాబట్టి, చెల్లి నాకు ఆస్తి కూడా వద్దు బాబోయ్, నీ చేతిలో నేను దెబ్బలు తినను చావలేనంటూ పక్క రాష్ట్రానికి పారిపోయి సెంట్రల్ పార్టీలో సెక్యూర్గా ఉందా? తండ్రి ఎలా చనిపోయాడు, గొడ్డలేమైంది, కారు నడిపిన డ్రైవర్ ఏమైపోయాడు, నిజాలు తెలిసిన గంగాధర్ రెడ్డి ఏమైపోయాడు, భారతి గారి తండ్రి వైద్యో నారాయణ అంటూ వైద్యులు అబద్ధాలు చెప్పరేమో, చెప్పలేరేమో, ఇరుక్కుపోతారేమో, ఇరికిచ్చేస్తారేమో అంటూ భారతి గారి తండ్రికి ఏమైంది? ఈ కేసులో అడుగడుగున అనుమానించే ప్రతి ఒక్కరూ ఆకస్మిక మరణం, అనుమానాస్పద మరణం, హఠాన్ మరణానికి గురవడానికి గల కారణాలు దయచేసి వెలుగులోకి తీస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఓకే మేడం, అనుమానాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి, చూద్దాం ఈ అనుమానాలు నివృత్తి కావాల్సిన అవసరం కనిపిస్తుంది, నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.